రౌడీ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ థియేట్రికల్ ట్రైలర్లు నిన్న ఎంతో గ్రాండ్గా విడుదల చేసిన సంగతి తెలిసిందే తెలుగు ట్రైలర్ను మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ జాయింట్గా విడుదల చేయగా మలయాళ ట్రైలర్ను దుర్గల్ సల్మాన్ హిందీ ట్రైలర్ను రణవీర్ సింగ్ విడుదల చేశారు ఇక హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సుదర్శన్ థియేటర్లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య గ్రాండ్గా జరిగింది ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఒక లయన్కి టైగర్కి పుట్టిండాడు క్రాస్ బిడ్ సార్ నా బిడ్డ అని రమ్యకృష్ణ వాయిస్ ఓవర్తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం గూస్ బంస్ మూమెంట్తో ఆకట్టుకుంది ఫస్ట్ ఫిలిమ్స్లో లైగర్ని మాత్రమే పరిచయం చేయగా ట్రైలర్లో దాదాపు అన్ని పాత్రలను చూపించారు ఒక జాయ్ వాలా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఎంఎంఏ టైటిల్ను గెలవడానికి చేసిన ప్రయాణాన్ని ట్రైలర్లో పవర్ ప్యాక్ట్గా చూపించారు ఇక ట్రైలర్లో లైగర్ లవ్ లైఫ్ని కూడా ఆవిష్కరించారు ఇక విజయ్ దేవరకొండ తొలిసారిగా సిక్స్ ప్యాక్ ఫ్యాక్షన్ బాడీ అవతరించారు తన క్యారెక్టర్కి ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ మ్యారరిజమ్స్ ఇచ్చాడు పూరి జగన్నాథ్ సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు దీంతో సోషల్ మీడియా వేదికగా లైగర్ ట్రైలర్కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది భారీ వ్యూస్ అండ్ లైక్స్తో సోషల్ మీడియాని షేక్ చేసి లైగర్ ట్రైలర్ అయితే తాజాగా ఈ ట్రైలర్పై మన న్యాచురల్ స్టార్ నాని తనదైన శైలిలో చర్యలో స్పందించాడు లాయ్గర్ ట్రైలర్ ఊరమ్మాస్ రేంజ్లో ఉందన్న నాని విజయ్కి ఇది కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుందని కామెంట్ చేశాడు అంతేకాకుండా ట్రైలర్లో విజయ్ ని చూస్తుంటే సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో అర్థమవుతుంది సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ న్యాచురల్ స్టార్ నాని లాయ్గర్ ట్రైలర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు